ఇప్పుడు మనకి ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే రిజర్వాయర్ మిగతా వాటికేమో బండ్ అంతా ఒకటే ఉంది, కామన్ బండ్ ఉంది సార్. మనకేంటంటే ఇక్కడ 5 బండ్లు ఇట్లా ఉంది కదా, ఫస్ట్ దగ్గర 1 కిలో ఇది అది బండ్ 1 అవతల సార్. అండ్ పక్క కిలో ఒకటి ఇప్పుడు మనకి బండ్ 2 ఇది హిల్లకు ఇక్కడ ఉంది 4 5. అంటే ఇది బండ్ వరకు ఓకే సార్. హిల్ మీద కూడా వాకింగ్ ట్రైల్ ఏర్పాటు చేయమంట సార్. సార్ ఎవరన్నా నడుచుకెళ్ళాలనుకుంటున్నాం అంటే 100 డేస్లో అవుతుందా, 3 మంత్స్లో అయిపోతుందా? ఇంకా ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది వెళ్ళిపోయారు సార్, వర్కర్లు వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ మీకు సాయిల్ దొరుకుతుందా? ఆ స్టోన్స్ ఉన్నాయి కదా సార్, ఏమి ఈ పక్క రెవెన్యూ సార్, ఆ పక్క ఫారెస్ట్ సార్, ఆల్రెడీ తీసాను సార్ ఇది వరకు. ఒకసారి మనం ల్యాండ్ తీసుకున్నాం కదా, వాళ్ళకి ఆల్రెడీ కాంపెన్సేషన్ ల్యాండ్ ఇచ్చినాక ఆ ల్యాండ్ మనది కదా, మనం ఏమైనా చేసుకున్నాం ఫారెస్ట్ ల్యాండ్ నీకు ఇబ్బంది ఉంటే చెప్పు, నేను కూడా మాట్లాడతాను ఫారెస్ట్ మినిస్టర్తో కూడా. కాదయ్యా, నువ్వు ఒకసారి భూమిని తీసుకున్నావు, తబాదాలు అయిపోయింది, నీ ఇరిగేషన్ కిందకి వచ్చింది. వచ్చిన తర్వాత అది వాడి ఎట్లయితే వాడి ఎట్లా క్లెయిమ్ చేస్తాడు, నేను నాన్ సార్ గట్టిగా వాయించు, వినకపోతే నాకు చెప్పు. రైట్ సార్, నేను ఫారెస్ట్ సెక్రటరీకి వచ్చి మేము మాట్లాడతాను. రైట్ సార్, మీరు పని చేసుకోండి సార్, ఎవడన్నా ఆపితే కలెక్టర్కి వెంటనే ఫోన్ చేయండి. మీరు ఈ గారికే చెప్పాలని ఏం లేదు, ఆపితే వెంటనే ఎస్పీ గారికి అయినా కలెక్టర్ గారికైనా ఫోన్ చేయండి, లేకపోతే పని కాదు. ఇంకా 3 నెలల్లో మొత్తం కావాలి అంటే ఈ స్పీడ్లో కాదు. కాదయ్యా, నువ్వు ఒకసారి భూమిని తీసుకున్నావు, తబాదాలు అయిపోయింది, నీ ఇరిగేషన్ చిందికి వచ్చింది. వచ్చిన తర్వాత అది ఇంకా వాడితే ఎట్లయితే వాడి ఎట్లా క్లెయిమ్ చేస్తాడు, నేను నాన్ సెన్స్ సార్ గట్టిగా వాయించు, వినకపోతే నాకు చెప్పు. రైట్ సార్, నేను ఫారెస్ట్ సెక్రటరీకి వచ్చి మేము మాట్లాడతాను. రైట్ సార్, మీరు పని చేసుకోండి సార్, ఎవడన్నా ఆపితే కలెక్టర్కి వెంటనే ఫోన్ చేయండి. మీరు ఈ గారికే చెప్పాలని ఏం లేదు, ఆపితే వెంటనే ఎస్పీ గారికి అయినా కలెక్టర్ గారికైనా ఫోన్ చేయండి, లేకపోతే పని కాదు. ఇంకా 3 నెలల్లో మొత్తం కావాలి అంటే ఈ స్పీడ్లో కాదు. దొరకాలనే కదా చెప్పేది, మరి దొరికితే ఫాస్ట్ అయితే గవర్నమెంట్ కూడా రేట్ దొరుకుతుంది. అందుకే సార్, ఇక్కడ తీసుకోండి, ఇక్కడే తీసుకొని ఇక్కడే అవుతుంది, ఇక్కడే వేయండి మట్టి. మళ్ళీ ఎక్కడ నుంచి తెచ్చినట్టు ఫారెస్ట్లో ఎఫ్ఆర్ఎల్ మైనస్ 4 చెట్లు తీయద్దన్నారు, మేము మట్టి కూడా తీయలేదు. అయ్యా, కూడా ఎఫ్ఆర్ఎల్ మైనస్ 4లో కాదు, ఇంకోటి కాదు, ఫారెస్ట్కి ఒకసారి ల్యాండ్ తీసుకొని వాళ్ళకి కాంపెన్సేటరీ ల్యాండ్ ఇచ్చిన తర్వాత అది పూర్తి భూమి మీద హక్కు మనకు ఉంటుంది. కాబట్టి అందులో ఏమేం చేయాలి, మట్టి తీయాలా ఇంకోటి చేయాలా, అంతా కలెక్టర్ గారి లెవెల్లో డిసైడ్ చేయొచ్చు. దానికి ఇంతమందిగా చర్చ అవసరం, కానీ ఎవరు నాపితే మాత్రం పని, మీరు వెంటనే చెప్పాలా, మళ్ళీ నేను వచ్చే ఇంకోడొచ్చు. మిమ్మల్ని అడిగేదాకా మీరు మనసులో పెట్టుకుని దాచుకుంటారు, వెంటనే కలెక్టర్కి ఎస్పీకి ఫోన్ చేయండి, చెప్పండి సార్ ఇట్లా ఇబ్బంది ఉందని. నాకు ఫోన్ చేయండి, చెప్పండి, క్లియర్గా చెప్పండి ఒకసారి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మీరేమో చెప్తున్నారు కింద ఏమవుతుందని చెప్పాలి. లేదా మాకు ఎట్లా తెలుస్తుంది, కలెక్టర్ గారు కూడా ఇక్కడ చెప్పాను, వారం వారం వస్తాడు. ఆ లైనింగ్ ఇంకో పని లేదు మాకు, లైనింగ్ ఒక్కటిసరికి అయితే టైంకి అయిపోతుంది మనం అనుకున్నట్టు. లైనింగ్ వచ్చే అర్థం కాదు అప్పుడు స్పీడ్ చేయండి, రైతులు లోకల్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, మీకు ఇబ్బంది లేదు. సార్ను కూడా అడిగి ఒక మంచి పేరు పెడతాం, ప్యాకేజ్ నాకు పేరు పెట్టలేదు ఇంతవరకు, ఇద్దరికి కూడా పెట్టేస్తాం. నాకేంటంటే సీఎం గారి చేతుల మీద ఇనాగ్రేట్ చేయాలి అక్టోబర్ వరకు, సీఎం గారి చేతుల మీద కానీ మీద కూడా ఇప్పుడు హరితహారంలో బాగా ప్లాన్ చేయండి, చెట్లు ఇప్పుడే ప్లాన్ చేస్తే మనకు వర్షాకాలం మొత్తం పూర్తయ్యేసరికి మనం ఇనాగరేషన్ నాటికి మంచి పూల మొక్కలు ప్లాన్ చేయండి, బ్యూటిఫుల్ పూల మొక్కలు. ఆ డిఎఫ్ఓని ప్రియాంక గారు నడుస్తున్నారు కదా, ఆమె కూడా అడగండి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ అందంగా చుట్టూ గుట్టలన్నీ కూడా ఒక్కో గుట్టకి ఒక్కో థీమ్ లాగా పెట్టుకొని ఎప్పుడు వచ్చినా అందంగా కనబడాలి. మళ్ళీ ఎవరైనా వస్తే టూరిస్ట్ డెస్టినేషన్ ఇంత కూడా దీన్ని చేయాలండి, మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాంటేజ్ మీకు ఎక్కడ లేవు ఇట్లా గుట్టలు సార్, టిపికల్ సెక్షన్ సార్.